చేయబోయే రెసిపీ స్వీట్ ఐటమ్ అండి, స్నాక్ ఐటమ్. గోరుమిఠీల బెల్లం గోరుమిఠీలు ఉంటాయి కదండి, అవి చేసి చూపిస్తాను. చూద్దాం, బెల్లం గోరుమిఠీలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి. ఒరిపిండి బియ్యం కడిగి బాగా ఎండలో పోసి మనం ఎండిన తర్వాత మరపట్టించాలండి. బియ్యం బాగా వాష్ చేసుకుని ఎండలో పోసిన బియ్యాన్ని మరపట్టించిన పిండి ఇది. ఒక గ్లాస్ పిండి అంటే మీకు తక్కువ క్వాంటిటీలో అర్థమవుతుందని చూపిస్తున్నానండి. ఈ ఒక గ్లాస్కి ఒక గ్లాస్ ఉలవలు, ఉలవలు తెలుసు కదండి, ఉలవలు ఉలవలు ఇవి ఇవి వేగించాలి. ఉలవలు, నువ్వులు, బెల్లం పొడి, ఒక కప్పు బెల్లం పొడి అండి పాకానికి. ఆ గ్లాస్ పిండికి ఇంత ఇంత చిన్న గ్లాస్ ఉలవలు సరిపోతాయండి. ఇంకా మిగులుతుంది మనం చూసి కలుపుకోవచ్చు. ఈ ఉలవల్ని బాగా శుభ్రంగా తుడుచుకునండి, లేదా మనం కడిగి ఎండలో పోసుకుని శుభ్రంగా ఎండబెట్టుకున్నా పర్వాలేదు. నేను కొంచెం కొట్టుతో రఫ్సీ చేశాను, దుమ్ము డస్ట్ అలాంటి పోయింది. ఇది మన గ్లాస్ ఈ ఉలవల్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బాగా ఎర్రగా వేగనివ్వాలండి. కమ్మట్టు వాసన వచ్చే వరకు వేగనివ్వాలి. ఇవి ఇది మెయిన్ గోరుమిఠీలకి ఇదేనండి, ఈ ఇంగ్రీడియంటే వాడాలి గోరుమిఠీలు బెల్లం గోరుమిఠీలకి. దీనివల్లే మంచి టేస్ట్ వస్తుందండి. ఇదిగోనండి, ఇలా దోరగా వేగాలి. చిన్నలో పెట్టి మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వండి. ఇలా చూడండి, అలా వేగిన తర్వాత ఎలా ఉబ్బినాయో చూడండి, అలా ఉబ్బుతాయి. అప్పుడు ఇది మనం మిక్సీ పట్టు సలాడ్ పెట్టి మిక్సీ పట్టుకోవటమేనండి పిండిలాగా. ఇది మనం కొంచెం క్వాంటిటీ మూల మనం ఇక్కడ మిక్సీ పట్టేస్తున్నామండి. అదే మీరు ఎక్కువ చేసుకోవాలి, బాగా ఎక్కువ చేసుకోవాలి గోరుమిఠీలు అనుకుంటే బాగా వేగించేసి ఒక కేజీ ఉలవ తెప్పించుకుని వేగించేసి పిండి పెట్టించేసుకున్నారనుకోండి. మనం డబ్బాలో పెట్టుకుని ఎలా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పుచ్చకుండా ఉంటుందండి. అది ఎప్పుడు కావాలంటే ఒక రెండేసి గ్లాసులు చేసుకున్నప్పుడు ఇలా కొలతనే కొద్ది కొద్దిగా తీసుకుని మనం కలుపుకోవచ్చు. ఎక్కువ చేసుకోవాలనుకుంటే మనకి రెండు కేజీలకి తవుడు ఉలవల దాకా పడతాయండి. రెండు కేజీల పిండి అంటే నాలుగు తవల వరిపిండికి మీకు తవుడు ఉలవలు పడతాయి. అదే ఎనిమిది తవలు ఒరిపిండికి అయితే సేరు ఉలవలు పడతాయి. ఇదేంటంటే మనం కొంచెం క్వాంటిటీ కాబట్టి మిక్సీ పట్టదని కొంచెం ఎక్కువ వేసానండి, దాన్ని బట్టి మనం కలుపుకుందాం. ఇక అన్నీ వివరంగా చెప్తాను. ఒకసారి చాలా ఇదిగోండి వేగిపోయింది చూడండి, ఇలా వేగించాలి. ఇలా త్వరగా వేగితే కమ్మటి వాసన వస్తుంది, గోరుమిఠీలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఫ్యాన్ దగ్గర మనం చల్లారబెట్టి మిక్సీ పడదామండి. వేడివేడిగా మనం మిక్సీ వేయకూడదు కాబట్టి ఇప్పుడు చల్లారిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోనండి చల్లారిపోయి మనం మిక్సీ పట్టేద్దాం. మెత్తగా బాగా మెత్తగా ఫైన్గా పౌడర్ చేసేయాలి దీన్ని. ఇదిగోండి బాగా ఫైన్ పౌడర్ చేసేసాను. ఇలా చేసుకోవాలి. ఇది ఉలవల పిండి. ఇదిగోండి ఒరిపిండి ఒక గ్లాస్ తీసుకున్నాం కదా, ఒక గ్లాస్కి ఒక గ్లాస్ నీళ్లు మనం పెడదామండి. మనం ఒక గ్లాస్ పిండి పెట్టాం కదా, ఒక గ్లాస్ వాటర్ పోయాలి. వాటర్ పోసి మనం ఆ పిండిని ఆవిరి మీద ఉడికించాలండి గులదారానికి. అది ఒక గ్లాస్ పోసాను. అవి బాగా కాగిన తర్వాత లైట్గా సాల్ట్ వేసుకుందామండి, ఎక్కువ కాదు, కొద్దిగా స్వీట్కి, మరీ లేకపోయినా బాగోదండి. చాలా చిటికుడు వేసానని పేరుకి. ఇది బాగా మరిగిన తర్వాత ఉరిపిండి వేద్దామండి అందులోని. చాలా టేస్ట్గా ఉంటాయండి గోరుమిఠీలు, ఈ బెల్లం గోరుమిఠీలు. పంచదార మురిపీలు వేరండి, బెల్లం గోరుమిఠీలు వేరు. ఇవి నువ్వు పప్పు వేసి చేసుకుంటారు, ఇవి అసలు టోటల్గా ప్రాసెస్సే వేరండి. ఇది మొత్తం చేసే విధానమే వేరు, అది వేరండి. ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మాకు ఇక్కడ చాలా ఫేమస్ అండి బెల్లం గోరుమిఠీలు అంటేని, తప్పకుండా ట్రై చేయండి. ఈ ఒరిపిండిలో ఈ ఉలవ పిండి వేసేయండి. రెండు మిక్స్ చేసేయాలి. ఈ రెండు ఇలా బాగా కలపండి. ఈ రెండు కలిపి మనం అందులో పోయాలి. వాటర్ ఎప్పుడు కొంచెం తక్కువే పోసుకోవాలండి. ఇలా మరుగుతున్న వాటర్లో
పిండిని పోసేయాలి వాటర్ ఎప్పుడు తక్కువే పోసుకోవాలి డబుల్ గ్లాసే పోసుకోవాలి మనకు కాలపోతే కొద్దిగా ఇలా చిలకరించుకొచ్చు పైన నీళ్ళు కానీ పలసన అయిపోతే పిండి వేస్ట్ అయిపోతుందండి అందుకని నేను తక్కువ వాటర్ చెప్పాను మీకు కాలపోతే కొంచెం నీళ్ళు మనం పైన చల్లుకోవచ్చు కానీ ఎక్కువ మట్టి పోసుకోవద్దండి మనకి మురికి చేయడానికి వీలుగా రాదు కోరిపెట్టి ఎక్కువ వాటర్ పోస్తే పలసన అయిపోతుంది కట్టగా గ్లాస్కి ఒక గ్లాస్ సరిపోతుందండి ఇలా కాసేప్ మగ్గనివ్వండి ఈ వరిపిండి మట్టికి మీరు రేషన్ బియ్యమే వాడాలండి లేదా మామూలుగా జిగురున్న బియ్యమే వాడాలి లేకపోతే మనకి మురిపిలు గోరుమెటిలు రావండి జంతికలైనా సరే దేనికి జిగురు లేకపోతే రాదండి రేషన్ బియ్యమే పర్ఫెక్ట్ గా ఉంటుంది లేదా పాత బియ్యం మంచి చూసుకుని వాడుకోవాలి స్వర్ణమైనా సరే కొంచెం మన స్టీమ్డ్ రైస్ ఇలాంటి ఆటి పేట్లకి పిండి పనికిరాదండి ఇలాంటిది అయితేనే మనకు బాగుంటుంది పిండి చేసుకోవడానికి అది మట్టికి మరి గుర్తు పెట్టుకోవాలి ఇదిగోనండి మగ్గిపోయింది ఇది చూడండి జిగురుగా మన పిండి జిగురు లేకపోతే జిగురుగా ఉండదు చూసారు కదా ఇలా నొక్కితే నొక్కడి జిగురు జిగురుగా ఉంది ఇలా ఉండగా కట్టేయండి వాటర్ అంతా ఇంకిపోయింది మగ్గిపోయింది కరెక్ట్గా మీకు మీకు పిండిలో మీకు వాటర్ చాలేదంటే ఇంకా కొంచెం నీళ్ళు ఇలా సిలకరించండి సరిపోతుంది నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఒకవేళ పిండిని బట్టి అన్నా మనకు సరిపోలేదంటే ఇంకో మిల్లి నీళ్ళు పావు పావు నీళ్ళు మనం ఆ పిండికి మనకు తెలుస్తుంది కదా ఈ రీతిలో ఉండగా మీరు ఒక చుక్క నీళ్ళు చల్లుకోవటమే ఆ మగ్గుతున్నప్పుడే ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం గోరుమెటీలు చేద్దాం బాగా వేడిగా ఉంది కొంచెం నీళ్ళు చిలకరించుకుని మనం చేద్దాం కొద్దిగా ముద్ద అవటానికి వాటర్ చల్లండి కొంచెం మనకు ముద్ద అవ్వాలి కదా పొడి పొడి లాడకుండా వేడిగా ఉంది కొంచెం చల్లారిన తర్వాత మనం చూపిస్తాం ఇలా ముద్దలా మనం కలుపుకోవాలండి నేను కొద్దిగా చిలకరించాను వాటర్ అంతే మీకు ఎక్కువ వాటర్ పోస్తే పలచన అయిపోతుందండి ఇలా మనకి ఇలా అవ్వటంలా ఉండాలి నీళ్ళు మటుకు ఎక్కువ పోయేది ఊరికే చిలకరించుకుని మీకు ముద్ద అవటం వరకు చిలకరించాలి ఇదిగోండి పక్కన మంచిగా పెట్టుకోండి మీ చేతికి అంటుకోకుండా పిండి ఇలా రాసుకుని ఇలా కనికిల్లా చేయాలండి ఇలా పొడవు కనికిల్లా చేసుకోవాలి చేసుకుని ఇలాగా వేళ్ళతోటి ఇలా బొటక నీళ్ళు పెట్టి ఈ పొడుగు కనికిని ఉంది కదండి ఇలా చేశారు కదా ఇలా చేశారు కదండి ఇలా చేసుకున్న దాన్ని ఇలా ఏలు పెట్టండి పైన నాలుగేళ్ళు ఇలా పెట్టండి ఇలా పెట్టి ఇదిగోండి ఇలా వస్తుంది గోరుమిటి అంటే ఇలా రావాలి ఇలా రౌండ్ షేపే రావాలి అయిపోనండి ఇది పైన ఏమో మన ఏడు నాలుగేళ్ళు ఫింగర్స్ ఉన్నాయి కదా ఇలా డిజైన్ పడుతుంది మళ్ళీ చూపిస్తాను మీకు వివరంగా కొత్తగా నేర్చుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ ఎప్పుడు వేయొద్దండి ఏదైనా సరే చాలా తక్కువ వేసి మీరు నేర్చుకోవాలి ఇదిగోండి ఇలా కనికిలా చేసుకోండి కొంచెం ఏలు కాయలు పెట్టుకోండి ఏలు కాయలు పెట్టుకుంటే మన చేతికి పిండి అంటుకోకుండా వస్తుంది ఇదిగోండి ఇలా బొటక నీళ్ళు ఇలా ఈ కనిక మీద బొటక నీళ్ళు పెట్టి ఏలు నాలుగు ఏళ్ళు ఇలా పెట్టాలి ఇలా పెట్టి మనం ఈ బొటక నీళ్ళ నుంచి ఇలా అని కిందకు వచ్చి కొలిది ఈ నాలుగేళ్ళు కిందకి తీసుకుంటా రావాలి కిందకి జరపాలి అదిగోండి వెనకాల డిజైన్ చూసారు ఎలా వచ్చిందో నాలుగు ఫింగర్స్ డిజైన్స్ అది ఈజీగానే వస్తుందండి ఎందుకంటే ఉలవలు జిగురు ఉంటాయి మనకి ఇది ఒరిపిండి జిగురుగా ఉంటుంది మనం హాట్ వాటర్ ఉప్పుతాం అదే ఉడకబెడతాం కాబట్టి ఆటోమేటిక్గా జిగురు వస్తుంది మీకు రాకపోవటానికి ఏముండదు విడిపోదు ఇలా పెట్టి మీరు ఓపిక్గా చాలా పెద్దవి చేయలేకపోతే చిన్న చిన్న కనిపిలు చేసుకోండి ఇలాగా అంత పెద్దవి చేయలేరనుకోండి మనకు జరగట్లేదు వేళ్ళు కుదరట్లేదు అనుకుంటే ఇలా చిన్న చిన్నవి చేయండి చిన్న చిన్నవి కూడా చాలా బాగుంటాయి స్నాక్స్ పెట్టడానికి అయ్యి అందంగా కూడా ఉంటాయి ఇదిగోండి ఇలాగ ఇలా కూడా చేసుకోవచ్చు మీరు
అది మన కొత్తలో నేర్చుకున్నప్పుడు అలా చిన్న చిన్నగా చేసుకుంటే ఈజీగా వస్తుంది. కొంచెం మీకు అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళైతే ఇలా పెద్దగా చేసేసుకోవచ్చు. మురిపీలు చేసే అలవాటు ఉంటుంది కదా, వాళ్ళకైతే ఇలా పెద్ద పెద్దది చేసేసుకోవచ్చు అండి. కాకపోతే పల్స్గా చేయాలి, మురిపీల టైప్లాగా కొంచెం దలసరిగా చేయకూడదు. ఇది పల్స్గా చేయాలి, లేకపోతే ఉడకదు లోపల. ఇలా దీన్ని పలచగా ఒత్తుకుంటారండి, ఇలా పలచగా ఒత్తితే వచ్చేస్తుంది. ఈ బొరిపిండి కదండి చాలా కరకరలాడితే చాలా బాగుంటాయి, బెల్లం గోధుమ టీ కదా. మీరు బిగినర్స్ అయితే కొత్తగా చేసేవాళ్ళు అయితేనండి చాలా తక్కువ క్వాంటిటీలో చేసుకోండి. ఇప్పుడు నేను పెద్ద గ్లాస్ చేశాను కదా, అందులోనే సగం చేసుకోండి, చిన్న గ్లాసులో సగం ఉలవలేసుకోండి. అలా అయితే కొంచెం చేసుకుంటే కొంచెం కొమ్ములు పాడైనా మనకు బాధ అనిపించదు. బాగా వచ్చిన తర్వాత ఎంత చేసుకున్నా పర్వాలేదండి క్వాంటిటీ. నేర్చుకునేటప్పుడు చాలా కొంచెం పిండితోటి నేర్చుకోండి, పాడైనా బాధ అనిపించదు. అలా చేయండి మొత్తం అన్నీ. ఇవ్వనండి చేసేసుకున్నాం, ఆయిల్లో వేపించేసుకుని ఆయిల్ పెట్టాను, బాగా కాగనిచ్చి పక్కన మనం బెల్లం పాకం కూడా పెట్టేసుకోవాలండి. అది అయిన తర్వాత వేగిన తర్వాత మన ఈ కప్పుతో బెల్లం వేసానండి. ఈ మనకు చాలదు అనుకుంటే మీరు వేసిన తర్వాత ఇంక సరిపోదంటే ఇంకో కప్పు వేసి పాకం పట్టుకోవచ్చండి, కానీ ముందే ఎక్కువ వేసేసుకుంటే పాకం మిగిలిపోతుంది, అంత కొద్దిగా సరిపోతుంది. చూసి మనం మళ్ళీ చాలదు అనుకుంటే పాకం పట్టుకోవచ్చు, కానండి ముందే ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. ఆ బెల్లంలో వాటర్ పోసి మనం ఇలా ఉడకనివ్వాలండి, పక్కన ఉడుకుతూ ఉంటుంది, ఇంతలో ఆయిల్ కాగుతూ ఉంటుంది. ఈ ఆయిల్ అయిన తర్వాత మనం ఈ అందులో వేద్దాం. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి, ఒకసారి మాడిపోతే తర్వాత మనం కొద్దిగా వేగిన తర్వాత హై ఫ్లేమ్ మీద పెడదాం. ఇలా జాగ్రత్తగా వేపండి, విరిగిపోతాయి గమ్ముని, బుల్లగా ఉంటాయి కదా. స్లోగా టర్న్ చేయండి. ఎదురు పాకం చాలండి, ఒక తీగ పాకం ఇలా వస్తే చాలు. మనం నువ్వులు వేసేసుకోవడమే. ఇదిగోనండి ఇలా తీగ ఇలా తీగ ఇలా తీగ పాకం రావాలి. వచ్చిన తర్వాత నువ్వులు పోసేసుకుందాం. ఇదిగోనండి ఇలా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిందా తీసేసి ఈ పాకంలో వేసేయాలి. కరకరలాడితే వేయాలండి, మెత్తగా మట్టి వండుకోండు. ఈ పాకంలో వేసి మనం తీసేద్దాం. మనం పాకం సరిపోకపోతే మళ్ళీ పట్టుకుందామండి, కొంచెం తక్కువ అవుతుందేమో అనిపిస్తాం మీకు. ఇలా బాగా పట్టిన తర్వాత తీసేసుకోవడమే మన ప్లేట్లోకి. ఇదిగోండి పాకం పట్టిన ఇలా వచ్చినాయి. ఇదిగోండి చక్కగా తీగ పాకం చూసారా, నా చేయి కూడా కాలిపోతుంది. ఇదిగోండి తీగ పాకం, అలా తీగ పాకం అంటే మీరు కొంచెం లైట్ పాకం మీద దింపేశారంటే ఇలా బిగ్ సీరప్పటికి ఇలా తీగ పాకం వస్తుందండి గోరుమిటి మీద. మరి ఈ తీగ పాకం అయినా పట్టి పట్టేస్తుందండి, మనం నవ్వటానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. మనం బజార్లో తెచ్చినట్టే ఉంటుందండి, మీరు కొంచెం కష్టపడితే సేమ్ బజార్లో తెచ్చినట్టే ఉంటాయి. ఇవ్వండి ఎంత బాగున్నాయి చూడండి, కరకరలాడితే మీకు ఇరిసి కూడా చూపిస్తాను.
ఇగొండి వేగిపోయిని పాకంలో వేసేస్తాను ఇలా అన్ని వాయిలు వేగించేసుకుని మనం ఇలా పాకంలో తీసేయండి మీకు జిగురు పాకం చూపించాను కదా అలా జిగురు బాగా ముద్ర పాకం మట్టి పట్టొద్దండి ఇలా జిగురు పాకం చాలు मन ग्लास पिंड की कप बेल्लम चपाने कदमी चाल मल्ल पटकना कदा सरपोदी एक्वनाई कदा अंकनी नैन इंको कप बेल्लम वैसा रूम कपल बेल्लम वे रूम कपल बेल्लम पड़े कट सरपोद ग्लास पिंड की एक्वता है अंकनी फस्ट वक्सारे पाड़पो कदा पाकमें कपे चूपन मल्ल इंको कप पटीर रूम कपल बेल्लम पड़ वेस अंक विवर मल्ल चुना मिस्टेक जो कदा सर तैयार मन बजार उठा चला बहुत करकरलाड़ता उड़की चूपस्ता इधन एंत करकरलाड़ता चूसर कदा अद చూసారా లోపల ఎక్కడ మెత్తదనం లేదు మీరు సిమ్ లో పెట్టి మీడియం ఫ్లేమ్ మీదే మట్టికి వేగించండి లేకపోతే లోపల మెత్తగా ఉంటాయి పల్చగా కూడా చేయాలండి దల్సరగా చేస్తేనే మెత్తగా ఉంటాయి మళ్ళీని ఇదిగోనండి రెడీ ఇదిగోనండి కరకరలాడి గోరుమిటి రెడీ అయిపోయింది చాలా చూపించాను కదా మీడియం ఫ్లేమ్ మీద వేగించండి తర్వాత హై ఫ్లేమ్ పెట్టండి లేకపోతే లోపల ఉడకదు కానీ ఈ కూడా పల్చగా చేసుకోవాలండి దర్శగా చేసినా కూడా లోపల ఉడకదు మీరు బాగా పల్చగా వత్తాలి అందుకని వివరంగా చెబుతున్నానండి చాలా బాగుంటాయండి నెల రోజులైనా నిల్వ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాను